విభజన నాటి రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధమా కాదా అన్నటువంటి దాని మీద విచారణ ఎనిమిదిన్నరేళ్ళు అయిపోయినా ఈ రోజు వరకు తేల్చల అదే సందర్భంలో ఆనాడు అడిగిన ఏ డిమాండ్లు డిమాండ్ కాదు అది అప్పీల్ అప్పీళ్ళని కొట్టేసేయచ్చు తప్పేం లేదు కానీ అసలు విచారణకే రాలేదు మరి ప్రజాస్వామ్యము రాజ్యాంగ వ్యవస్థలలో ఒక రాజ్యాంగపరమైనటువంటిది మాకు హక్కుందా లేదా వాళ్ళు చేస్తోంది రైటా రాంగా అని అడిగినప్పుడు అది రైట్ అనేనో రాంగ్ అనేనో చెప్పకుండా ఇన్నేళ్ల పాటు చేయడం అనేటువంటిది ఏ ప్రజాస్వామ్య సూత్రమో అర్థం కాదు అది ఒక ఎత్తే అయితే విభజన చట్టం నేను చాలాసార్లు ప్రస్తావించు విభజన చట్టంలో అనేక డొలతనం ఉంది విభజన హామీలుగా ఇచ్చారు చెప్పించి చట్టంలో కీలకమైనటువంటిది ఒక రెండు మూడుకి మాత్రమే చేసుకొచ్చినటువంటి పరిస్థితి అది ఇప్పుడు ఆ విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొనతాల రామకృష్ణ మాజీ కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం ఎటున్నారనేది తెలియదు ఆయన మాజీ మంత్రి ఆయన తాజాగా అప్పుడు వేసినటువంటి పిటిషను ఇప్పుడు మళ్ళీ దాన్ని మీదన స్టే వచ్చింది సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడం విభజన హామీలు నెరవేర్చడం త్వరగా చేయాలంటూ మాజీ మంత్రి కొనతాళ రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది కొనతాల రామకృష్ణ పిటిషన్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం విచారించింది ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ఇతర కేసులతో కలిసి కలిపి ఈ పిటిషన్ను కూడా విచారించాలని కేంద్రం తరపు ధర్మాసనాన్ని కోరారు అనంతరం హైకోర్టులో కొనతాల పిటిషన్ విచారణ మీద ధర్మాసనం స్టే విధించింది కేంద్రం పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని కొనతాలకు నోటీసులు జారీ విచారణ అక్టోబర్ పద్నాలుగు వాయిదా వేసింది అంటే ఇక ఆ సమస్యలు ఇప్పట్లో తెలవన్నమాట